ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి లోపల గుంతలు ఉండవచ్చా, ఫ్లోరింగ్ లెవెల్ అనీవెన్గా ఉండవచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా. సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి లోపల గుంతలు దాదాపుగా ప్రస్తుతం ఇటువంటి ఎవరు చేయట్లేదు, బట్ కాకపోతే ఒక 15-20 సంవత్సరాల క్రితం మీరు అబ్జర్వ్ చేస్తే ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో దక్షిణ భాగం మొత్తము లేదంటే పడమర భాగం మొత్తము హైట్గా పెట్టేసి కేవలం తూర్పు భాగము లేదంటే ఉత్తర భాగం డౌన్లో పెట్టడం లేదంటే ఈశాన్య భాగం మాత్రమే డౌన్లో పెట్టడం చేయడం జరిగేది. ఇంట్లో ఒక అడుగు డౌన్లో ఉండడం జరుగుతూ ఉండేది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. 1 అవర్ సబ్స్క్రైబర్ మనకి ఇది వాట్సాప్లో ఆయన పంపించడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఈశాన్య హాల్. ఈశాన్య హాల్కి ఒక 1 ఫీట్ హైట్లో దక్షిణం వైపు ఉన్నటువంటి బెడ్రూము, తర్వాత ఇటువైపు ఉన్నటువంటి వంటగది ఇదంతా కూడాను ఎక్కువ ఎత్తులో ఉండడం జరిగింది. ఈశాన్యం వరకు వచ్చేసరికి పూర్తిగా డౌన్లో ఉండడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటి లోపల ఉండేటువంటి ఫ్లోరింగ్ అంతా ఒకటే లెవెల్లో ఉండాలి. ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్లోరింగ్కి ఎటువంటి సమతుల్యత దెబ్బతినకుండా మీకు కావాలి అని అంటే నీటి లెవెలు, వాటర్ లెవెల్ ఉంటుంది కదా, దానికి చూసుకున్నప్పుడు ఈశాన్యంలోకి వచ్చేసరికి ఒక 2 అంగుళాలు లేదంటే 3 అంగుళాలు నీటి వాటర్ ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. నైరుతి నుంచి ఈశాన్యానికి చూసుకున్నప్పుడు మీకున్నటువంటి కన్స్ట్రక్షన్ లెంత్ విడ్త్ని బట్టి 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు, 5 అంగుళాలు మీకున్నటువంటి స్ట్రక్చర్ని బట్టి మీరు చేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. కానీ పూర్తిగా ఒక అడుగు గుంతలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దు. ఇలా ఏర్పాటు చేయటం వల్ల మీరు ఏ ప్రదేశంలో అయితే గుంత ఏర్పాటు చేస్తారో ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులపైన ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈశాన్యంలో ఎవరైతే గుంతలో ఇంటి లోపల ఫ్లోరింగ్ ఏర్పాటు చేసుకుంటారో వారికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి లేకపోవడము, అదేవిధంగా వాళ్ళు ఏ పని చేసినా కూడాను రాంగ్ డెసిషన్స్ తీసుకోవటము, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో పాటుగా ఆరోగ్య సమస్యలకు సంబంధించి హెడ్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, హెడ్కు సంబంధించినటువంటి ఇంజురీస్ అవ్వడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా షడన్ లాసెస్, అప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయి షడన్గా పడిపోవడానికి కూడాను అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడాను దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంటి లోపల ఎక్కడ డెప్త్ ఉన్నా కూడాను దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంటి లోపల ఫ్లోరింగ్ అంతా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకోవటం ద్వారా మనకి ఆ ఫ్లోరింగ్ నుంచి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, ఎగుడు దిగుడు లేకుండా ఉంటే వాటి నుంచి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ నాకు మన సబ్స్క్రైబరు ఈ ఇమేజ్ షేర్ చేశారు కాబట్టి మళ్ళీ నేను మీకు ఇంకొకసారి ఇక్కడ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.